श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री साई सच्चरित्र 17వ అధ్యాయం। ఆశ్రితులకు కల్పవల్లి, దీన దుర్బలులకు నీడ, ప్రపంచానికి త్రిలోదకాలు వదిలి మౌనంగా పర్వతాలలో గుహలలో ఏకాంతవాసంలో తమ శ్రేయస్సును సాధించుకునేవారు ఉంటారు। అటువంటి సాధువులు చాలామంది ఉంటారు। వారు కేవలం తమ స్వార్థాన్ని లేదా పరమార్థాన్ని సాధించుకుంటారు। వారు ఇతరులకు ఏం ప్రయోజనం? సాయిబాబా అటువంటి కోవకు చెందినవారు కారు। వారికి ఆప్తులు, ప్రియులు, బంధువులు, ఇల్లు, ఆకిలి, భార్య పిల్లలు ఎవరూ లేకున్నా ప్రపంచంలోనే ఉన్నారు। 5 ఇళ్లలో కరతల భిక్షను స్వీకరించి 24 గంటలు చెట్టు కిందే ఉంటూ తమకంటూ ఏమీ లేకున్నా ప్రపంచ వ్యవహారాలన్నిటినీ బోధించేవారు। తాము బ్రహ్మి స్థితిలో ఉండి కూడా ప్రజల శ్రేయస్సు కొరకు శ్రమపడేవారు। మహాజ్ఞానులైన ఇటువంటి సత్పురుషులు జగత్తులో చాలా అరుదుగా ఉంటారు। ఈ పవిత్ర రత్నం జన్మించిన ఆ కులం ధన్యం, ఆ వంశం ధన్యం, ఆ దేశం ధన్యం, పవిత్రులైన ఆ తల్లిదండ్రులు ధన్యులు। అనాయాసంగా పరుషవేది లభిస్తే పాషాణమనుకుని పారవేసుకున్నట్లు షిరిడీలోని ఈ పరమ భాగవతముని చాలా కాలం వరకు ఎవరూ తెలుసుకోలేదు। చెత్తకుప్పలో పడి ఉన్న రత్నం పిల్లలకు దొరికితే దాన్ని రాయి అనుకుని వారు ఇష్టం వచ్చినట్లు సంతోషంతో ఎగరవేసి కాలుతో తొక్కుతారు। మొదట బ్రహ్మజ్ఞానాన్ని కోరి వచ్చిన వ్యక్తి బాబా ఆశీస్సులతో తృప్తి చెందాడు। కఠినమైన మార్గాన్ని వదలాలి, నాకైనా మీకైనా అందరికీ అదే మార్గం। శబ్దాలను వింటూ స్పర్శ సుఖాన్ని గ్రహిస్తూ సువాసనను ఆగ్రహణిస్తూ బయట కనిపించే రూపాలను చూస్తూ ఇలా బాహ్య విషయాలను సేవిస్తున్నంత వరకు ఇంద్రియాలకు విషయాలపై సంయమనం కుదరదు। విషయ సుఖాలపై విముఖత లేకుండా ఇంద్రియాలను నిగ్రహించకుండా ప్రత్యేగాత్మ దర్శనమంటే ఆత్మజ్ఞానం అశక్యం। ముందు ఈశనత్రయాలను వింటే శాంతికే శాంతి లభిస్తుంది। థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం సాయినాథ్ మహారాజ్ కీ జై. లోకా సమస్తాం సుఖినో భవంతు।